నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. మేడారం జాతర తిరుగువారం మొక్కులు చెల్లించిన పంచాయతీరాజ్ శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క. ములుగు జిల్లా తాడవాయి మండలం బుధవారం శ్రీ సమ్మక్క సారమ్మ మహాజాతర తిరుగువారం పండుగ అంగరంగ వైభవంగా గిరిజన పూజారులు గిరిజన సంస్కృతి సాంప్రదాయాల నడుమ నిర్వహించారు. జాతర ముగిసిన అనంతరం మొదటగా వచ్చే బుధవారం రోజున తిరుగువారం పండుగ నిర్వహిస్తారు. పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మేడారం మహాజాతర తిరుగువారం మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహాజాతర ముగిసిన అనంతరం కూడా మేడారం జాతరకు భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారని, 2 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని, తిరుగువారం పండుగతో మేడారం మహాజాతర సమాప్తమవుతుందని, అనంతరం మేడారం మహాజాతరకు సంబంధించిన చిన్న జాతరలు మొదలవుతాయని తెలిపారు. మేడారంలో నిరంతరం పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డీఎస్పీ రవీందర్, డీఎల్పీఓ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి. దీపాలడు అంత పెద్ద మనిషి పైన చెక్కిస్తావు. దీపాలడు అంత పెద్ద మనిషి అమ్మ.